స్టార్ పవన్ కళ్యాణ్ని టాలీవుడ్ హీరో మంచు మనోజ్ కలవడంతో ఈ వార్త సోషల్ మీడియాలో ప్రాముఖ్యత సంతరించుకుంది. మా ఎలక్షన్స్ నేపథ్యంలో మంచు ఫ్యామిలీకి మెగా కాంపౌండ్కు మధ్య దూరం పెరగడంతో పాటు ఈ సందర్భంగా మాటల యుద్ధమే జరిగింది. మెగా ఫ్యామిలీ అన్నతో మా అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగిన ప్రకాష్ రాజ్ అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. ఆయనపై పోటీ చేసిన మంచు విష్ణు మా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలోనే మంచు విష్ణు ప్యానెల్పై ప్రకాష్ రాజ్తో పాటు వాళ్ళ ప్యానెల్ సభ్యులు కొన్ని సంచలనమైన కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. అలాగే మా ఎన్నికల్లో మోహన్ బాబు మంచు విష్ణు గూండాల్లా ప్రవర్తించి రిగ్గింగ్కు పాల్పడమే కాదు, తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రాంతీయ వాదాన్ని తీసుకువచ్చారు అనే ఆవేదనతో మా సభ్యత్వానికి మెగా బ్రదర్ నాగబాబు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. మొత్తం సినీ ఇండస్ట్రీ రెండుగా చీలి ఉప్పు నిప్పుగా ఉన్న ఈ టైంలో జనసేనాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ని మోహన్ బాబు తనయుడు, ప్రస్తుతం మా అధ్యక్షుడు మంచు విష్ణు సోదరుడు, టాలీవుడ్ హీరో మంచు మనోజ్ కలవడంతో ఈ వార్త సోషల్ మీడియాలో ప్రాముఖ్యత సంతరించుకుంది. భీమ్లా నాయక్ షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. అక్కడికి వెళ్ళి మంచు మనోజ్ పవన్ కళ్యాణ్ను కలిశారు. ఈ సందర్భంగా మంచు మనోజ్ మాట్లాడుతూ పవర్ స్టార్ను కలవడం ఎంతో పవర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అని మంచు మనోజ్ ట్వీట్ చేశారు. అంతేకాదు పవన్ కళ్యాణ్ను కలవడం సంతోషకరం అన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తనతో మనస్ఫూర్తిగా మాట్లాడినట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ను హత్తుకున్న ఫోటోస్ను పోస్ట్ చేశారు. అయితే పవన్ కళ్యాణ్ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను మోహన్ బాబు ఖండించిన సంగతి తెలిసిందే కదా. ఈ సందర్భంగా మంచు విష్ణు గెలిచిన తరువాత తామిద్దరం నేరుగా వెళ్లకుండా చిన్నబ్బాయితో రాయబారం నడిపించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా మెగా క్యాంప్ను మచ్చిక చేసుకుని నాగబాబు మా సభ్యత్వానికి రాజీనామా ఉపసంహరణతో పాటు మిగతా ప్యానెల్ సభ్యులు తిరిగి విధుల్లో చేరేలా మోహన్ బాబు పాచిక వేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే మోహన్ బాబు నందమూరి నటసింహ బాలకృష్ణ తన అబ్బాయి మంచు విష్ణుతో వెళ్ళి కలవడం జరిగింది. ఈ సందర్భంగా అన్న బాలకృష్ణ సపోర్ట్తో తాను ఎన్నికల్లో గెలిచినట్టు తెలియజేశారు. ఇక మెగా క్యాంప్లో మెగాస్టార్ చిరంజీవి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ను నేరుగా కలవకుండా చిన్నబ్బాయితో రాయబారం నడిపి వారిని బుజ్జగించే పనిలో పడ్డట్టు తెలుస్తోంది. మొత్తంగా మా చీలిపోతే మొదటికే మోసం వస్తుంది అనే ఉద్దేశంతో మోహన్ బాబు ఒక అడుగు ముందుకు వేసి మెగా ఫ్యామిలీతో రాజీ కుదుర్చుకునే పనిలో పడ్డట్టు తెలుస్తోంది. మొత్తంగా మోహన్ బాబు తనకు తాను వెళ్ళలేక మంచు మనోజ్తో మాలోని లుకలుకలు సమసిపోయేలా చేస్తూ ఉన్నట్లు అర్థమవుతోంది. మన సేన ఇది నిజమైన సేన, భావజాలంతో వచ్చినటువంటి సేన. దీన్ని మనం సబ్స్క్రైబ్ చేయాలి. అందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మన సేన న్యూస్ ఛానల్, మన సేన న్యూస్. ఇది అందరికి కావాల్సింది, అందరి హృదయాల నుంచి వెలువడుతున్నటువంటి నిజమైన సేన. ప్లీజ్ సబ్స్క్రైబ్.